బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తా బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఎంతో చక్కటి రెమెడీస్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా మనందరికీ ఎంతో ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం అని నమస్తే గురుజీ శ్రీమాత్రే గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషం విశిష్టత అని అయితే ఇప్పుడు అంతా మనం ఎండాకాలంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క టైంలో ఉంటూ ఉంటుంది కదా అయితే ఎండాకాలంలో త్వరగా వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఎండాకాలం కాబట్టి పిల్లలకి హాలిడేస్ కాబట్టి అసలు బ్రాహ్మీ ముహూర్తంలో లెగలేరు ఎవరు కూడా ఎక్కువసేపు పడుకుంటే బాగుంటుంది అనుకుంటారు కానీ క్రితం వీడియోలో మీరు అన్నారు ఏ టైం అయినా ఎలా అయినా ఖచ్చితంగా లేచి మన ప మనం చేసుకోవాల్సిందని అయితే ఇక్కడ మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ కదా గా ఉంటూ హాలిడేస్ అయినా ఏవైనా మన లైఫ్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఈ సమయంలో కూడా బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా డిసిప్లైన్ గా ఉండాలి జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అంటారు ఏదైనా బ్రాహ్మీ ముహూర్తం అనేది నాలుగు గంటలప్పుడేనమ్మా గుర్తు పెట్టుకోండి ఫోర్ ఓ క్లాక్ అప్పుడు అది ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి ఇంచుమించుగా అటు ఇటుగా అనుకోండి అయితే అంటే ఫోర్ అని చెప్తే కొంచెం ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నాను దానికి అన్ని లెక్కలు కాకుండా ఇక్కడ ఒకటే మనం అసలు ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ లేవాలి లేచి సాధనలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందనేట మేము అర్థం చేసుకోవాలి ఫస్ట్ చాలామందికి ఏంటంటే అసలు ఎందుకు లేస్తున్నాము అనే ఒక చిన్న సంశయం ఉంటుంటుంది అబ్బా మా అమ్మ నాన్న లే ఉదయాన్నే నిద్ర లేవని చెప్తున్నారు ఏమిటి అని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేచారంటే మీకు సంవత్సరం మొత్తం మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ చేంజ్ మీ చేతుల్లో ఎక్కువ ఉంటుంది మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇంకొక యాభై రోజులు పెరుగుతుంది మీకు ఎందుకు అంటే రోజుకి రోజు నాలుగు గంటలు లేచారు అనుకోండి అమ్మ ఏడు గంటలకు లేచే వ్యక్తి నాలుగు గంటలు లేస్తే మూడు గంటలు పెరుగుతుంది మీకు మూడు పదులు పది రోజులకి ముప్పై గంటలు ముప్పై రోజులకి తొంభై గంటలు తొంభై గంటలు అంటే ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అదే మీకు అంటే ఫోర్ డేస్ అంటే కొంచెం తక్కువ అనుకోండి అదే మీకు సంవత్సరం మొత్తం కలిపితే పన్నెండు నాలుగులు ఫోర్ టెన్ జా ఫార్టీ ఫోర్ లెవెన్ జా ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ జా ఫార్టీ ఎయిట్ అంతే కదా అంటే నలభై ఎనిమిది రోజులు మీ చేతుల్లో ఎక్కువ ఉంటున్నాయి నలభై ఎనిమిది రోజులు మీ చేతుల్లో ఎక్కువ ఉన్నప్పుడు మీ జీవితాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మెయిన్ కారణం అదొకటి రెండవది ఏమిటంటే ఎందుకు ఉదయం పూటే ధ్యానం చేయాలి నాలుగు గంటలకు లేచి ఎందుకు చేయాలి లేదా నాలుగున్నరకు ఐదుకైనా ఎందుకు చేయాలి అంటే మీకు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఫ్లో బాగుంటుంది ఆ టైంలో ఆ టైంలో మనకి మహర్షులు వీళ్ళందరూ కూడా మీరు విశ్వంలో మీకు ఎన్ని లోకాలు ఉన్నా కూడా భూమి మీదకొచ్చి తపస్సు చేసుకుంటారు తపో భూమి అంటారు దీన్ని అందులో పర్టికులర్గా తిరుపతి అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా తిరుగుతుంటారు ఈ మహర్షులు కానీ యక్షులు గాని గంధర్వులు కానీ వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చే తపస్సు చేస్తారమ్మా ఆ సమయంలో వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఆ సమయంలో ఎవరైతే కూర్చొని ధ్యానంలో ఈ నాలికని పైన తగిలించి మీ యొక్క దృష్టిని ఇక్కడ పెట్టి కనుక మీరు దేని గురించి అయితే సాధన చేస్తారో దేని గురించి అయితే ఆలోచిస్తారో ఖచ్చితంగా ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో వల్ల మనకి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిని అని అంటే సహస్రారంలో అమ్మవారు కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట అలా కురిపించడం వల్ల నాడులన్నీ తడుస్తాయి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అవి ఎప్పుడైతే అవన్నీ తడుస్తాయో సుధాసార వర్షం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అస్సలు రావు ఎవరో బాగా ఒక పక్క ధ్యానం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ తింటే చెప్పలేం కానీ ఫుడ్ కంట్రోల్ కరెక్ట్ గా చేసుకుంటూ ధ్యానం కనుక చేసుకోగలిగితే వారు కాలము కూడా మంచాన పడ్డు గుర్తుపెట్టుకోండి అదొకటి బెనిఫిట్ ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ అదే ఎందుకంటే ఆ యొక్క వ్యక్తికి అనారోగ్య సూచనలు అనేవి అసలు రావు ఫుడ్ ప్లస్ ఆ ధ్యానం చేయగలిగితే రెండవది ఏమిటి అంటే దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా నలభై ఎనిమిది రోజులు మీకు పెరుగుతుంది సంవత్సరానికి డైలీ త్రీ అవర్స్ వేసుకుంటే అంటే అంత సమయం మీకు ఉంటుంది నలభై ఎనిమిది రోజులు అంత సమయం మీకు ఉంటుందని మూడవది ఏంటంటే ఆ టైంలో మీ ధ్యానంలో ఏదైనా ఒక విషయం గురించి థాట్ కనుక తీసుకొని ఆలోచించినట్లయితే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది మీరు డెవలప్ చేసుకోవాలి ఒక బిజినెస్ డెవలప్ చేసుకోవాలి లేదా మీ టాలెంట్స్ డెవలప్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇంట్లో ఖచ్చితంగా నేను ఇది అనుభవించి చెప్తున్నాను అవి వచ్చిన అప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది చెప్తాయన ఇప్పుడు మనకు ఆన్సర్ రావడము ఆలోచన రావడము మనం కొటేషన్ చదవడం ఒక ఎత్తే అయితే దాన్ని ఇంప్లిమెంట్ ఎంతవరకు చేస్తున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇంప్లిమెంట్ మనకి వంద పద్ధతులు చదవల్సిన పని లేదు వెయ్యి కొటేషన్ చదవాల్సిన పని లేదు చదివిన ఒక్క కొటేషన్ అయినా మనం ఇంప్లిమెంట్ ఎంతవరకు చేస్తున్నాం ఒక రూల్ పెట్టుకుంటే ఇంప్లిమెంట్ చేయాలి అట్లా ఏంటంటే ఇంప్లిమెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా మీకు చేంజ్ అనేటువంటిది వస్తుంది అయితే అది దైవశక్తి విశ్వశక్తి మీకు ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది అందుకని ఉదయాన్న ఇద్దరు లేచి ధ్యానం చేయాలి ఇది ఈ మధ్య కాలంలో ఎవరో చెప్పినటువంటిది కూడా కాదు మనకి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉదయం నిద్రలేచి ధ్యానం చేస్తుంటాడు అని ఉంటుంది అందులో శ్రీకృష్ణ పరమాత్మే ధ్యానం చేస్తాను కూర్చొని చక్కగా కూర్చొని ఈ ముద్ర వేసుకొని ఇప్పుడు ఎవరికైనా బీపీలో షుగర్ షుగర్ ఎక్కువగా ఉంది అనుకోండి వాళ్ళు ఈ ముద్ర వేయాలి ఈ చిటికిన వేలు చూపు వేలు పైకి లేపి ఈ రెండులో ఈ రెండు మధ్య వేలు రెండు ఇలా పట్టుకొని ఇది గంట సేపు కనుక వేసారంటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుందని ఉంది ముద్ర సంబంధించిన దాంట్లో కాబట్టి ఇది చేసినట్లయితే ఈ మూడు రకాల లాభాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా ఏదైనా మంత్రం చదవాలి అని అనుకుంటే ఇప్పుడు లలితహాస్త్ర నామాల్లో మనం రకరకాల మంత్రాలు చెప్పాం నామాలు నామం చేసుకోండి అని అయితే ఇందులో మీకు ఒక నామం చెప్తాను లలితాహాస్త్ర నామాలు కాబట్టి ఇది సపరేట్గా విష్ణువుకి సంబంధించిన దాంట్లో కొంతమందికి ఏమవుతుందంటే అమ్మ జీవితంలో ఎప్పుడూ ఒక పెయిన్ ఉంటుంది కొంతమంది ఎప్పుడూ ఏదో పెయిన్ చిన్నప్పుడు ఒక రకమైన పెయిన్ పెద్దయింది దాని తర్వాత పెద్ద తర్వాత వివాహం దాని తర్వాత ఎప్పుడు ఒక పెయిన్ వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక బాధ అనేది కంటిన్యూ అవుతుంది కొంతమంది జాతకాలలో ఉంటుంది అది ఎందుకు అవుతుంది అంటే తృతీయాధిపతి సంబంధం వల్ల వస్తుంది అది అలా పెయిన్ ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంటుందమ్మా అదేమిటి అంటే ఓం మాధవాయ నమః లేదా ఓం మధుసూదనాయ నమ అంటే మధు అంటే ఏమిటి తీపి పేనే ఇప్పుడు ఎలా ఉంటుంది ఉంటుంది అవునా ఉండడం అంటే హ్యాపీగా ఉండడం ఈ మధుసూదనాయ అనే నామము మీ లైఫ్ లో ఉన్నటువంటి బాధని ఖచ్చితంగా తొలగిస్తుంది ఇది ఎవరైతే కూర్చొని చేస్తారో ఖచ్చితంగా ఆ బాధ అనేటువంటి వాళ్ళకి తగ్గుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో నిజంగా అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంది అంటే మీరు చెప్తున్నంతసేపు నాకు ఆ బ్రాహ్మి ముహూర్తము అవంతా మనం అనుకుంటున్నట్టు అంత సక్సెస్ అవుతున్నట్టు అవే కనిపిస్తున్నాయి గురువు గారు వేరే వేరే ఆలోచన కూడా వెళ్ళట్లేదు అయితే ఒకటమ్మా ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంత్రం మనం చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫిక్స్ అవ్వాలి మైండ్ లో ఫిక్స్ నేను ఇది ఈ మంత్రం చేస్తున్నాను నాకు భగవత్ అనుగ్రహం ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు చూడండి అమ్మా పని చేయాలి అమ్మో ఇది టూ అవర్స్ లో ఇది కంప్లీట్ చేసేయాలి ఈ వారంలో చేయొచ్చు అన్నప్పుడు మనం ఏం చేస్తాం చేద్దాం ఎల్లుండి చేద్దాం తర్వాత వారం గడిచిపోయి కూడా చేయం ఇప్పుడు చేయాల్సిందే ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఫ్లైట్కి వెళ్ళాలి అమ్మో ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ అంటే టూకి అక్కడ ఉండాలి సో మనకి ఇంకా టైం తక్కువ ఉంది ట్రాఫిక్ నింత పడుతుంది గబా గబాగబ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం ఎందుకు మనం ఫిక్స్ అయ్యాం ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కానీ వెళ్ళిపోగలుగుతాం అలాగే మనం ఏదైతే అనుకుంటామో ఫిక్స్ అవ్వాలి ఇది నేను మంత్రం చేస్తున్నాను అమ్మవారు నాకు అనుగ్రహిస్తుంది లేదా నారాయణ మంత్రం కావచ్చు శివ మంత్రం భద్యాక్షరి కావచ్చు అమ్మవారి నామాల్లో ఏదైనా కావచ్చు లలితహాస్త్ర నామాల్లో నేను ఇది చేస్తున్నాను నాకు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఫిక్స్ చేసుకుంటే వెళ్ళిపోండి అయిపోతుంది సంశయిస్తూ ఇది అవుతుందో లేదో ఇది నిజమే అంటావా నిజంగా నామాలు పనిచేస్తాయా చాలా 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 గొప్ప నాలెడ్జ్ ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ మాత్రే ఎస్ ఇదండి మరి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఓకే ఖచ్చితంగా మరి చేయడం వల్ల ఏ విధంగా మనం చేస్తే ఎలా నమ్మి చేస్తే ఫలితం కలుగుతుంది అనేది డీటెయిల్డ్ నాలెడ్జ్ నిస్తారు కదా గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు కాల్ వెంటనే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి